మర్రాపు సురేష్. ఈ పేరు వింటే గజపతి నగరం జనసైనికుల హృదయాలు పులకిస్తాయి. ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం జనసేన జెండా చేతబట్టి అలుపెరగని పోరాటంతో పార్టీని నియోజకవర్గంలో నిలబెట్టారు ఆయన. పొత్తులో భాగంగా గజపతి నగరం సీటు జనసేనకు దక్కితే మర్రాపు సురేష్ గెలుపు నల్లేరు మీద నడకేనా? బీసీలు, కాపులు, పవన్ అభిమానుల అండదండలతో గజపతి నగరం గెలిచి సేనానికి గిఫ్ట్గా ఇస్తామంటున్న మర్రాపు సురేష్ రాజకీయ భవిష్యత్తు ఏం మలుపు తిరగనుంది? గజపతి నగరంలో ఈసారి జెండా ఎగరవేసేదెవరు? వైసీపీ అభ్యర్థిని ఢీ కొట్టేందుకు జనసేన టీడీపీ కూటమి రెడీ అయిపోయిందా? మరి కూటమి అభ్యర్థిగా ఈసారి ఎవరు బరిలోకి దిగుతున్నారు? కుల సమీకరణాలు కూడా గెలుపోటములపై ప్రభావం చూపనున్నాయా? కూటమి తరపున బీసీ ఉద్యమనేత, బీసీల సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న బీసీ రాష్ట్ర నేత మర్రపు సురేష్ బరిలోకి దిగితే వార్ వన్ సైడేనా? ఇప్పుడు ఇదే గజపతి నగరం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో చారిత్రక నియోజకవర్గమైన గజపతి నగరంలో రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను సెట్ చేసుకునే పనిలో పడ్డాయి. అయితే వైసీపీ నుంచి దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బొత్స అప్పలనరసయ్య మళ్లీ పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతుండగా, మరి టీడీపీ జనసేన కూటమి నుంచి ఎవరు బరిలోకి దిగుతారు? కూటమి అభ్యర్థిగా ఛాన్స్ దక్కించుకునే ఆ లక్కీ పర్సన్ ఎవరు అన్నది ఇప్పుడు నియోజకవర్గాల్లోని ఆ రెండు పార్టీల క్యాడర్ను టెన్షన్లో ముంచుతుంది. అయితే ఇక్కడ కుల సమీకరణాలు గెలుపోటములపై ప్రభావం చూపనున్నాయి. ఎందుకంటే ఇక్కడ బీసీల జనాభా అధికం. బీసీల మద్దతు లేనిదే ఏ పార్టీకైనా గెలుపు కష్టమే. అందుకే జనసేన టీడీపీ కూటమి తరపున బీసీకి టికెట్ ఇస్తే ఇక్కడ కూటమి గెలుపు ఖాయమంటున్నారు రాజకీయ పరిశీలకులు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన టీడీపీ మధ్య సీట్ల కేటాయింపుల విషయంలో తర్జన భర్జన జరుగుతుంది. టికెట్ తమకే కావాలని అటు జనసేన ఇటు టీడీపీ ఆశావాహులు పట్టుబడుతున్నారు. కూటమిలోకి బీజేపీ కూడా రావడంతో సీట్లు తర్జనాభర్జన కొనసాగుతుంది. ఈలోపే బుద్ధ వెంకన్న లాంటి వారు రక్తంతో రాతలు రాస్తూ హడావిడి చేసేస్తున్నారు. అయితే ఈ విషయంలో చంద్రబాబు, పవన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. టికెట్ల జాబితా విషయంలో ఎటువంటి అసంతృప్తి తలెత్తకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో బలంగా ఉన్న జనసేన ఈ జిల్లాల్లో అత్యధికంగా టికెట్లు దక్కించుకునే అవకాశముందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఉత్తరాంధ్ర సమస్యలపైన పవన్ గట్టిగానే పోరాటం చేశారు. ముఖ్యంగా ఉద్దానం సమస్యపై అలుపెరగని పోరాటం చేశారు. సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఉత్తరాంధ్రలో సేనాని దేవుడిలా భావించేవారు కోకొల్లలు. ఇక ఉత్తరాంధ్రలో కీలక నియోజకవర్గమైన గజపతి నగరంలో పొత్తులో భాగంగా టికెట్ జనసేనకు దక్కడం ఖాయంగా తెలుస్తోంది. అయితే ఇక్కడ తొలి నుంచి జనసేన జెండా మోస్తూ జనసైనికుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుని నియోజకవర్గంలోని జనసేనను నిలబెట్టిన మర్రపు సురేష్ అభ్యర్థిత్వాన్ని అందరూ కోరుకుంటున్నారు. మర్రపు సురేష్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పవన్ కళ్యాణ్ను ప్రాణంగా అభిమానించే సురేష్ ఆయన అడుగు జాడల్లో నడుస్తూ జనసేన ఆశయాలను సాధించేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పార్టీలో చేరిన నాటి నుంచి దాదాపు దశాబ్దకాలం అనేక సేవలందిస్తూ వచ్చారు. నిత్య నియోజకవర్గాల్లో పర్యటిస్తూ జనసేన ఆశయాలను ప్రజలకు వివరిస్తూ పార్టీని నిలబెట్టారు. వేలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పొత్తులో భాగంగా జనసేన నుంచి మర్రపు సురేష్ రంగంలోకి దించితే వార్ వన్ సైడ్ అని నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది.
ఇక్కడ టీడీపీ నుంచి నలుగురు ఆశావాహులున్నారు. వీరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా మిగతా ముగ్గురు యాంటీగా మారడం ఖాయమన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. దీంతో అందరినీ కలుపుకొని పోయే నేత బీసీ సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తూ జనసేనలో సుదీర్ఘకాలం నుంచి యాక్టివ్గా ఉన్న మర్రాపు సురేష్ అయితే టీడీపీ క్యాడర్ కూడా సపోర్ట్ చేస్తుందని, ఓటు ట్రాన్స్ఫర్ 100% జరుగుతుందన్న వాదన సర్వత్రా వ్యక్తమవుతుంది. ప్రస్తుతం గజపతి నగరంలో జనసేన ఇంతలా బలంగా ఉందంటే అందుకు కారణం మర్రాపు సురేషే అన్నది రాజకీయ పరిశీలకులు చెప్తున్న మాట. జనసేనాని టీడీపీతో పొత్తు ప్రకటన చెప్పినప్పటి నుంచి తెలుగుదేశం క్యాడర్ను సైతం ఆదరిస్తూ కలుపుకొని ముందుకు పోతున్న నేత సురేష్. అటువంటి నాయకుణ్ణి గజపతి నగరం బరిలోకి దించితే కూటమి గెలుపు నల్లేరు మీద నడికే అన్నది నియోజకవర్గ వ్యాప్తంగా వినిపిస్తున్న మాట. రెండు నుంచి సురేష్ పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నారు. జనసేన అధినేత పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తూ పోతున్నారు. నియోజకవర్గంలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేశారు. ఒకవైపు జనసేన నాయకుడిగా మాత్రమే కాదు, బీసీల సంక్షేమం కోసం పాటుపడుతున్న నాయకుడిగా కూడా మర్రాపు సురేష్కు పేరుంది. బీసీల కోసం మర్రాపు సురేష్ అనేక కార్యక్రమాలు చేశారు. ఇక బీసీల సమస్యలపై ప్రభుత్వాలతో కొట్లాడారు. దీంతో ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీల్లో మంచి గుర్తింపు ఉంది. అంతేకాదు జనం మెచ్చిన నాయకుడిగా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల మన్ననలు పొందారు. పవన్ పార్టీ పెట్టినప్పుడు జనసేనలో చేరి ఆనాటి నుంచి నేటి వరకు రాజకీయాల్లో యాక్టివ్గా కొనసాగుతున్నారు సురేష్. ఈసారి గజపతి నగరం బరిలోకి దిగి సీటు గెలిచి పవన్ కళ్యాణ్కు కానుకగా ఇవ్వాలన్న లక్ష్యంతో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఊరూరా ఇల్లిల్లు తిరుగుతూ ప్రచారం సాగిస్తున్నారు. గత దశాబ్ద కాలానికి పైగా నియోజకవర్గ ప్రజలతో మమేకమైన సురేష్ గ్రామాల్లోకి వెళ్తే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మహిళలు పూలు చల్లి ఆశీర్వదిస్తున్నారు. యువకులంతా ఉత్సాహంతో జనసేన జెండాలు పట్టి సురేష్ వెంట నడుస్తున్నారు. తెలుగుదేశం శ్రేణులు సైతం సురేష్ వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. గజపతి నగరంలో ఈసారి సంచలనం ఖాయమని, గజపతి నగరం గడ్డపైన ఎగిరేది జనసేన జెండాయే అని ఆ పార్టీ కార్యకర్తలు బలంగా చెప్తున్నారు. ఇక్కడ టీడీపీ బలపరిచిన జనసేన అభ్యర్థి అఖండ మెజార్టీతో గెలిపించి పవన్ కు కానుకగా అసెంబ్లీకి పంపిస్తామంటున్నారు. మరి గజపతి నగరం నుంచి ఎవరు బరిలోకి దిగుతారు? బీసీలతో బలమైన ఆదరణ ఉన్న సురేష్ కు టికెట్ దక్కుతుందా? మర్రాపు సురేష్ రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరగనుంది? ఈ ప్రశ్నలన్నింటికీ త్వరలోనే సమాధానం రానుంది.